मद्यम धरल पेंचिते तागडं मानेस्तारंटुन्नारु करेक्टेना असलु एंटि परिस्थिति कादन्ना मेमु कष्टपडतां चंदनं मुंदागे अलवाटु उंदि तागालि అయితే 200 పెట్టినా 250 పెట్టినా బ్రాండ్లు ఏంది ఏంది ఎప్పుడు లేవు పాత బ్రాండ్లు అయితే మేము తాగుతాం ఇప్పుడు తాగిన ఇప్పుడు వచ్చే మంది ఏంది ఇన్ని రకాలు వస్తుంది పొద్దున్నే అది కొడ తాగితే మనుషులు లేకపోతున్నాం నీరసం ఏందో మద్యపాన నిషేధం ఏం చేస్తాం నిషేధం చెప్పు అక్రమ మద్యం తెలంగాణ ముందు రావట్లేదు అని నేను చూపిమంటాడు తెలంగాణ ముందు నేను చూపిస్తా మరి అమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు తెలంగాణ మందు నీకు రావట్లేదని చెప్పమను ఇప్పుడు అన్నిటిగా చేసే మంచి పనులు చేయి ఈ మందు ఒకటి ఇసుక ఒకటి ఇసుక ఆపావు కూలీలు ఎంతమంది నేను వర్కర్ని ఎంతమంది బాధపడ్డాను చెప్పు అది కాదండి చేసేది నువ్వు బాగానే చేస్తావు కాదంటల్లా నీ పాలన బాగానే ఉంది కొన్ని అసలు నీ వల్ల కాదండి నువ్వు తీలేవు మందు అది చదువుతానేది నేను నవరత్నాలు ఇదో పథకం వేస్ట్ పథకం ఇంటింటి రేషన్ అన్నావు అది అసలు పక్కా వేస్ట్ పథకం ఫస్ట్ 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 ఆఫ్ ఆల్ అది ఏమండి ఐదో తారీఖు లోపు రేషన్ తీసుకుంటామండి స్టోర్ కాడికి వెళ్ళి ఈరోజు నువ్వు ఇంటికి 20 తారీఖు దాకా రేషన్ ఇస్తున్నావు ఎందుకు అంత అవసరం ఏంది 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండే రేషన్ కొట్లు కానీ తీసుకుని ఇంటింటికి వచ్చేందుకు మాకు అంత అవసరం తెచ్చుకోలేవా అది ఒకటి మీరు రోడ్లు అసలు రోడ్లు చూడండి ఎంత దారుణంగా ఉండే చేసే మంచి పనులు చేయాలి కదండి ఇప్పుడు నువ్వు బిల్డ్ షాప్ వైన్ షాప్ పెట్టావు తాగడానికి ఏమీ ఇలా ఏమంది మొన్న అక్కడ ఒకటి జరిగింది అక్కడ సత్తనపల్లి అవతల పొలాల్లో తాగుతున్నారు వస్తున్నారు అలాంటివి జరుగుతుంది ఎందుకు పక్కన వైన్ షాప్ పక్కన తాగడానికి ఇస్తే హ్యాపీ కదా ఆడే తాగే పరిస్థితి ఉంది పిల్లల మీద కేవలం నీ వల్లే కదా ఇప్పుడు నువ్వు వైన్ షాప్ పక్కన ఒక రూమ్ ఇవ్వండి తాగుతారు ఏడ పొలాల్లో తాగుతారు బయటకు వస్తారు రోడ్డు మీద లాక్కొని వెళ్ళి రేపులో అవుతాయి అయ్యేగా జరుగుతుంది మీరు అలాంటి కట్టిదిత్తం చేయాలంటే ఉదయం 10 8 బార్ అండ్ రెస్టారెంట్లకి ఇవ్వండి 10 10 వైన్సులకి ఇవ్వండి ఆడే తాగడానికి అంతేగాని దానివల్ల మందు తాగితే ఉండని చెడు వ్యక్తులు అవుతారు అసలు ఏమండి మందు బాబులు ఓట్లు అని కాదండి మందు అనేది వేస్ట్ మందు రూపాయి ఎక్కువైనా కొంటాం రూపాయి తక్కువైనా తీసుకుంటాం కానీ ఈ బ్రాండ్లు ఏంది ఆధార్ గోల్డ్ అంటే గ్రీన్ చాయిస్ అంటే ఏంది ఏందో వస్తున్నాయి ఎవరికి అని తెలుసా ఆంధ్రప్రదేశ్లో ఎంసీ బ్రాంది ఎంసీ విస్కీ ఐబి ఇలాంటివి తెలిసి ఈ కొత్త రకాలు ఏమి లేదు తాగితే లేదు కోట తాగుతుంటే మనుషులు పడిపోతున్నాం అది మొత్తం మీద ఏం చెప్పదలుచుకున్నావు అంటే పూర్తిగా తీసేయాలంటావా పూర్తిగా అవసరం లేదు సార్ గవర్నమెంట్ మేము మాకు ఎట్టి వ్యతిరేకమనే లేదు ఉన్నా వాస్తవాలు చెబుతున్నాం అంతే గవర్నమెంట్ రాంగ్ చేస్తుందని అంటలేదు గవర్నమెంట్ కరెక్ట్ చేస్తుందని అంటల్లా వాస్తవం ఏంటంటే గవర్నమెంట్ అనేది మధ్య పిచ్చి మందు అమ్ముతుంది గవర్నమెంట్ అనేది మందు తీయటం అనేది జరగదు వల్ల కాదు అది ఎప్పుడు ఎన్టీ రామారావు కాలంలో అయిపోయింది కానీ అది చేయలేడు చేతకాలే కానీ మంచి బ్రాండ్ పెడితే మేము కూడా ఒకరు కష్టపడతాం ఉళ్ళంతా పగలంతా కష్టపడతాం అంతే దానివల్ల అంతే కానీ సీఎం గారు ఎలా చేస్తాం ఆయన ఎలా చేశారనే మాటలు కాదు నుంచి కానీ రెండేళ్ల పరిపాలన కానీ తాజా వ్యాఖ్యలు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడం ఎస్టీ బీసీ మైనారిటీ చాలా బాగుంది పథకాలు ఎక్కువ ఉండే కదా మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి రాజధానికి సంబంధించి అభివృద్ధి కానీ లేకపోతే పరిశ్రమలు కానీ ఇవేం వద్దంటారు అది ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ తప్ప నేను అనుకుంటున్నాను ఎందుకంటే పెట్టాడు ఇక్కడైనా మళ్ళీ ఆయన వచ్చి ఆడంటున్నాడు అదే ఒక చట్టం తేవాలనుకుంటున్నాను ఫస్ట్ రాజధాని చార్జ్ చేసేటప్పుడే సుప్రీంకోర్టు నుంచి ఒక చట్టం తీసుకురావాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు 7 కోట్లు ఇబ్బంది పడుతున్నారా మళ్ళీ ఆడంటున్నారు అక్కడ పెడతారు లేదు తెలియదు మళ్ళీ డెవలప్మెంట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంత డబ్బులు పెట్టి డెవలప్ చేస్తున్నారు కదా సరే పరిశ్రమలు పక్కన పెడదాం సార్ భవన నిర్మాణ కార్మికుల సంగతి కానివ్వండి లేకపోతే ఈ వచ్చే ఇసుక మీద ధరలు కానివ్వండి ఇబ్బందులు అన్నీ అన్ని ఇబ్బంది పడుతున్నారు తెలుస్తుంది కదా ఇక్కడ ఏముంది ఇక్కడ డెవలప్మెంట్ ఏముంది మరి వాళ్ళు అడిగింది అది కాదు కదా సార్ ఒక అవకాశం ఉంది మేము మంచి పరిపాలన కదా అందిస్తామని చెప్పారు ఇస్తామన్నారు అప్పుడు చెప్పారు అప్పుడు చెప్పింది అప్పుడు ఒకటి చెప్పారు ఇప్పుడు వాళ్ళకి అవకాశం వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఏం చేస్తారు ఇది కూడా అంతే రాజకీయ నాయకుడు ఏ పార్టీ వాడైనా ఒకటే వాడు లేదు వీడు లేదు కానీ ప్రజలు ప్రతిసారి నమ్మి మోసపోవడమే ఈసారి కూడా ఎంతకే వేస్తారు మోసపోరు 60% వాళ్ళే ఉండరు కదా ఎస్సీ బీసీ మైనారిటీలు ఉండరు కదా 40% వాళ్ళు 40% అయితే అయిపోతాయి జగన్ గారు ఈ రోజున కులాలు పేరు ప్రస్తావనలు తీసుకొచ్చుకుని కూడా తిట్టుకునే పరిస్థితి వస్తుంది దీనికి ఇదంతా ఎవరి కాళ్ళు స్వార్థం ఇప్పుడు ఎవరి కాళ్ళు స్వార్థం అంతే మరి ఏమి ఇస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటారు సమాజానికి మేము కాపు నా కొడుకులు మేము కమ్మోళ్ళు ఇది కరెక్టే అంటారు సార్ కరెక్ట్ మాట్లాడుకోవడం ఇప్పుడు అందరూ అయితేనే కదా వచ్చేది ఎవడైనా సరే వాళ్ళకి పడక
వాళ్ళకళ్ళక పడక ఇదంతా డ్రామాలు అన్నమాట. గుంటూరు నగరవాసిగా మీరు ఏం చెప్తారు సార్ సలహా ఇవ్వండి ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఏం చెప్పినా అది జరగదు మన ఉపయోగం చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది చేస్తారు అంతే. ఎవరు వస్తున్నారు రోడ్డు మీదకి? రోజు రోజుకు 10 రూపాయల గాడికి సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ పెంచుంటే ఇవి నుంచి ధర్నా చేస్తున్నాడా? చేస్తానండి చెప్పు. ప్రతిపక్షాలు ఏదైనా ధర్నా పక్క రాష్ట్రం 8 రూపాయలు తక్కువ ఉంటే మన రాష్ట్రంలో 10 రూపాయలు పెట్రోల్ ఉంటే ఎవడైనా వచ్చి ఇదే పక్క రాష్ట్రం ఉందని చెప్పి ధర్నాకు వస్తున్నారా? వెళ్ళకుండా పోతుంది రోజు రోజు. ప్రతిపక్షాలు ఏదైనా వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు కదా, ఇవన్నీ మామూలు వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లు మిల్లు పెట్టలా అంతే. ఇదంతా రొట్టె అంతే చేద్దాం అని వచ్చాడు అర్థం కాల. ఇప్పుడు ఆయన చెప్పట్లేదు ఇందాక కోర్టులు కేసేస్తున్నారని అది అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇప్పుడు ఒక పని చేయకూడదు చేసేస్తున్నారు. ప్రతిపక్షాల మీద నెట్టేస్తున్నారు వాళ్ళేనంటే వీళ్ళేనండి. లేకపోతే ఈ రోజున రెండున్నరేళ్ల పరిపాలనకు సంబంధించి కానివ్వండి, పెరుగుతున్న ధరలు కానివ్వండి, నిత్యావసరాలు కానివ్వండి, జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానివ్వండి, ఎలా చూడాలండి? ధరలు పెరుగుతున్న మాట వాస్తవమే, కానీ రైతులకు మాత్రం అందట్లేదు. పండించిన పంటకి ధాన్యం గిట్టుబాటు ధర లేదు, ఏ పంటకి లేదు. పైగా పేదవాళ్ళకి అన్ని స్కీములు ఇస్తా పోతే పనిచేసేవాడు లేడు. రైతు ఒక్కడే పని చేయలేడు, 10 ఎకరాలు ఉంది నాకు, నేను ఒక్కడే పని చేయలేను. మరి నాకు కూలీలు రావాలి, కూలీలు రావట్లేదు. వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు మరి. కాబట్టి రైతు పరిస్థితి మటు చాలా దారుణంగా ఉందండి. చెప్పింది రైతు రాజ్యం తీసుకొస్తాను, రాజన్న పాలన తండ్రి పరిపాలన కదండి. అవును అన్నారు, ఆయన అనుకున్న ద్వారా కాపోవచ్చు, అలా జరగడానికి వీల్లేదు. ఆయన ఏదో పేదాన్ని ఉద్ధరిద్దాం అనుకున్నాడు, కానీ దాని ఎఫెక్ట్ ఆయన కనిపెట్టలేకపోవచ్చు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు రైతు మీద ఎక్కువ వచ్చింది. బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడు రూపాయి కొంటాడు, రూపాయి పాలకు అమ్ముతాడు. కానీ రైతు పరిస్థితి అట్లా కాదు, వాడు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి వాడికి లేదు హక్కు. ఎవరో నిర్ణయించిన రేటుకి రైతు అమ్ముకోవాలి, అది ప్రస్తుత పరిస్థితి. ఈ రోజున ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాల మీద రైతులు చేస్తున్న ఆందోళనలు కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో రైతులకి సరైన గిట్టుబాటు ధర లేక పంటల మీద నష్టపోతున్న పరిస్థితులు కానివ్వండి, కొంతమంది బీళ్లు పెట్టేస్తాం భూములు అంటున్నారు, ఇదే తరహా కొనసాగితే తర్వాత కంపల్సరిగా జరిగింది. భూములు ఉన్నాడు, కంపల్సరిగా బీళ్లు పెట్టాల్సి వస్తుంది. మరి పనిచేసేవాడు రాక, నా పిల్లలు ఉన్నారు, ఆయన పిల్లలు, ఇంకో పిల్లలు, వీళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఎవడు చేస్తాడు భూమి, ఎవరు చేస్తాడు? మరి ఈ కరువు కాటకాలు రావడం కాదు, మరి రానివ్వండి, తప్పదు ఎవరు దానికి. అది కాదండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? పండించారు రైతుకు సహకరించకపోతే పక్క మంట కూలాడు ఏం చేస్తాడు? ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందండి? ప్రభుత్వం వచ్చి ఇక్కడ పని చేయించలేదు కదా కూలీ. ఆయన అది కాదు సార్, నేను రైతుల పక్షాన సహజంగా జరుగుతూ ఉంటాయి సార్, అన్ని పెట్టారుగా. కొంతవరకు మేలు జరుగుతూ ఉంది, అయితే 100% మేలు జరుగుతుంది మాట వాస్తవం. సరే దీనికి తగ్గట్టు పక్కమటాడు రాళ్ళు వేయటం, పక్కమటాడు రెచ్చగొట్టడం, ఈ కొంత ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే 151 సీట్లు అధికారంలోకి వచ్చినా అని ఎట్లా పని చేయకుండా చెరగొట్టాలని ఈ మాట్లాడితే హైకోర్టులో రిట్లు, సుప్రీంకోర్టులో రిట్లు, ప్రతిరోజు రిట్లతో సరిపోతుంది. కానీ పరిపాలన చేసుకునే పరిస్థితి ఇవ్వట్లా. నిజంగా అసలు పరిపాలన అనేది ఉందంటారు? ఈ రోజున మీరు చెప్పినట్టుగా రైతులకి లేదన్నారు, పరిశ్రమలు అభివృద్ధి ఏదైనా? అభివృద్ధి ఎందుకు లేదండి? ఎందుకు లేదు? బోల్డ్ స్కీములు ఇచ్చారు, కొంతమంది పేదవాళ్ళు ఉపయోగపడుతుంది, కానీ అది ఏదైనా టూ మచ్ అయిపోయింది. అది ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి? పెద్దవారు సార్ రాజకీయాలు, అనేక మంది రాజకీయ నాయకులు చూస్తుంటారు. ఈ రోజున కులాలతో తిట్టుకునే పరిస్థితిని అది ఒకళ్ళకి, అది ఒకళ్ళ మీద ఉన్నది. ఎప్పుడు కూడా రెండు చేతులు గెలిస్తేనే చప్పట్లు వస్తాయి. అది బాగా తీవ్రంగా పరాకష్టపోయిందండి. ఈ అదేమంటే రెడ్డి లేకపోతే ఈయన క్రిస్టియను దాడితే ఏం అవసరం? వాళ్ళు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ కదా, ఆయన లేని కొత్త నీకు ఆయన కొడుకు వచ్చిందా? ఇవన్నీ రెచ్చగొట్ట ఆయన ప్రభుత్వంలో ఇలాంటి గొడవలు జరుగుతాయండి. ఆయన మంత్రి మండలిలో ఉన్నటువంటి ఒక పేరుని నాని గారు ప్రత్యేకంగా కులాన్ని ఆపాదించి మీరు మీరు కూడా తిడితే నన్ను 4 తిడతా, జరిగేది అంతే. ఒక అవకాశం కాదు, ఇంకా 2 అవకాశాలు వస్తాయి. నువ్వు దాని గురించి డౌట్ లేదు. ఇదే హుందాతనం అంటారా? హుందాతనం కాదు, ఆయన ఆయనే మాట్లాడలేదుగా. ఆయన పక్కన ఉన్నాళ్ళు మాట్లాడుతున్నారు, ఆయనే మాట్లాడమని చెప్పట్లేదు. ఆయన పక్కన ఉన్నాడు మాట్లాడుతుంది. ధోరణి ఎక్కువైపోయింది సార్, ప్రతిపక్షాల్లో రెచ్చగొట్టే ధోరణి ఎక్కువైపోయింది. దానివల్ల నచ్చిపోతున్నారు, చేసేదేం లేదు. మనం ఏం చేయాలి? కాలమే నిర్ణయిస్తుంది ఇదంతా. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్, ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.